సిరి ఇండియా న్యూస్. వికారాబాద్ మండలం మందునపల్లి గ్రామ ప్రజలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం మాట్లాడారు. కేసీఆర్కి దొంగల రాజ్యమని, దోపిడీ రాజ్యమని, 8 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడన్నారు. కేసీఆర్ అమలు చేస్తామని చెప్పిన ప్రతి పథకం మోసమే అని, ఇచ్చిన ఒక్క మాట కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. 5,000 రైతు బంధు ఇచ్చి రైతులను కోటీశ్వర్లు చేస్తానని చెప్తున్నారని, వ్యవసాయానికి 30,000 సబ్సిడీ పథకాలను కేసీఆర్ బంద్ పెట్టాడన్నారు. ఇక హాస్టళ్లలో పురుగులు కప్పలు పట్టిన బియ్యాన్ని పిల్లలకు పెడుతున్నారని, వైఎస్ఆర్ పథకాలను అన్నీ బంద్ చేశారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ లేదని, మళ్ళీ వైఎస్ఆర్ పాలన తెలంగాణ గడ్డ మీద రావాలన్నారు. వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని అన్నారు. సబ్సిడీ ఉండే ఇవన్నీ సాయం చేస్తుండే కేసీఆర్ గారి హయాంలో ఇవేవీ లేవు. 5,000 మాత్రం ఇస్తున్నారు, కానీ 5,000 కనీసం ఆ రుణమాఫీ చేయకపోతే ఆ వడ్డీకి కూడా సరిపోతలేవు. రైతులు 8 సంవత్సరాలలో 8,000 మంది అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. అవును, అన్ని ధరలు పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. కరెక్ట్ గా రేషన్ కార్డులు కూడా అందరికి, కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి కూడా ఇస్తలేరు. రేషన్ కార్డు కూడా ఎంతో మందికి లభిస్తలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు ఇస్తుండే, నూనె ఇస్తుండే, గోధుమలు ఇస్తుండే, ఉప్పు కారం చక్కెర అన్ని ఇస్తుండే. కేసీఆర్ గారు ఎన్ని బంధు పెట్టింది, ఇచ్చేది 2 రూపాయల బియ్యం, అది కూడా ఎట్లాంటి బియ్యం ఇస్తున్నాడు? కనీసం మంచి బియ్యం కూడా ఇస్తలేదు. ఏం చెప్పారు కేసీఆర్ సార్, నా మనవడు ఏ బియ్యం తింటాడో మామూలు ప్రజలు కూడా అయ్యే తింటాడన్నారు కదా, వాళ్ళు తింటున్నారా బియ్యం? వాళ్ళేమో పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారు, వాళ్ళేమో హాయిగా బతుకుతున్నారు, పేదోళ్ళకు మాత్రం బతుకులు ఆగం చేశాడు. ఇక స్కూల్ పిల్లలకైతే ఆ స్కూల్ తిండిని ఇంకా బొద్దింకలు, పురుగులు, బల్లిలు, కప్పులు ఇవే పెడుతున్నారు, అయినా కూడా పిల్లలు పాపం అలాగే బ్రతుకుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం ఉంది ఈ ప్రభుత్వంలో? అందుకే ఈ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి, ప్రభుత్వం మారాలి, సర్కారు మారాలి. అమ్మ అందరూ కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిందే, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందే. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ప్రజల పక్షాన నిలబడలేదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ప్రజల పక్షాన పోరాటాలు చేయలేదు. కేసీఆర్ గారు అన్ని మాటలు తుంగలో తొక్కుతే 8 సంవత్సరాలుగా ఎందుకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడగలేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది, 2,200 కిలోమీటర్లు ఎండనక వాననక నా ఇల్లును నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి నేను పాదయాత్ర చేస్తున్నా. ఎందుకని, ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఆ సమస్యలు ఎత్తి చూపడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. మీ అందరూ ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మళ్ళీ వ్యవసాయం పండుగ కావాలి, పేదవాళ్ళకి ఇల్లులు రావాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి, ఆరోగ్యశ్రీ రావాలి, పెన్షన్లు రావాలి. ఈసారి పెన్షన్లు 3,000 వస్తాయమ్మా, అది కూడా ఇంట్లో ఒక్కరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరికి వస్తాయి. మీరు ఆశీర్వదించండి, అందరికీ అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం రావాలి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రావాలి అన్న ఆశ.